నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణలో కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ 5 రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు, నామినేటెడ్ పదవుల భర్తీపైన పార్టీ నాయకత్వంతో రేవంత్ చర్చలు చేశారు. పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్ర సమస్యలపైన కలిశారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ ఇద్దరి పేర్లను సిఫారసు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై 2 రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. 1-2 రోజులలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత పీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సామాజిక వర్గాల సమీకరణాలే ముఖ్యమని చెప్పారు. ఎవరికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అగ్రనాయకత్వం టీపీసీసీ ఎంపికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో మొదట చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుండి అభిప్రాయాన్ని సేకరించింది. ఆ తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు నివేదించినట్టు తెలిసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అనుసరించాల్సిన సామాజిక సమీకరణాలపై సీఎం తన వాదనను అధిష్టానానికి వినిపించగా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం 2-3 రోజుల్లో కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించనున్నట్టు కేసీ తెలిపినట్టు సమాచారం. నూతన పీసీసీ చీఫ్తో పాటుగా మంత్రివర్గంపైన హైకమాండ్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.